రెండు పడకల ఇండ్లను ప్రారంభించడానికి సిద్దం చేయాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం నాడు కలిహేరు మండలంలోని బల్కంచెల్కా తాండాలోని రెండు పడకల ఇండ్లను పరిశీలించారు. ఇదొక మంచి ఆదర్శ కాలనీగా రూపుదిద్దినారు. మీరందరూ కలిసి కిషన్ నాయక్ యొక్క ఆధ్వర్యంలో ఇంకొద్ది బాగున్నాయి. డబుల్ బెడ్రూమ్ మిగతా చోట చూసినా గానీ ఇంత బాగా ఎక్కడ లేదు. ఇది కూడా పట్టణవాసులు కిషన్ గారు ఆయన స్వయంగా దానికి ప్రేమతోటి నా ఊరు నా ఈ ఊరికి నేను ఎంతో కొంత ఇయ్యాలా, ఈ ఊరు నుంచి పెద్దగా అయిపోయి ఆర్టీఓ స్థాయికి ఎదిగిన నేను నా జీవితంలో స్థిరపడ్డా, ఈ గ్రామానికి ఎంతో చేయాలని చెప్పి సర్పంచ్ గారు వీరిద్దరు దంపతులు కలిసి మంచి ప్లాన్ చేసుకుని ఈ విధంగా చేయడం జరిగింది. శ్రీమాధవ్ గారు ఏమన్నారు, రోడ్డు మంచిగా సీసీ లానే మెటల్ లాగేసేసి దాంట్లో చేస్తాం సర్పంచ్ గారి సహకారంతో. అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఏదంటే అది వాళ్ళు చేయడం జరిగిందో డీఈ గారు కొన్ని బోర్డ్స్ ఎక్కువైనా సరే తండాకి మంచిగా చేస్తామని చెప్పేసి కొత్త మోడల్ లో మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఆర్టీఓ గారు చేసిన చాలా కాల క్రితమే. మంగ్లీబాయి, సురేఖ, ధర్మీబాయి, స్వప్న, తర్వాత అంతా కేతాపోడ్ సక్రీబాయి, చంగీబాయి, తర్వాత మూడు లక్ష్మీబాయి, సోని, శోభ, మాలీబాయి, హీరీబాయి, అంతా పెళ్ళైనబాయి, బాను, మీరి, సంగీత, లోటౌట్ మీరి, లోటౌట్ సంగీత, అదేవిధంగా కాట్రోత్ షాను, కాట్రోత్ సోని, కోల సంఖి, మూడు విజయ, మూడు రేణుక.